వేములవాడ పట్టణంలోని శ్రీనారాయణ కళామందిర్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రభుత్వ శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయడమే కాకుండా అవి మనుగడ సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కాలనీలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. దోమల నివారణ, అంటువ్యాధులు అరికట్టే చర్యలు, ఇంకుడు గుంతల నిర్వహణ, కొత్త ఇంకుడు గుంతల ఏర్పాట్లపై అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పురపాలక శాఖ అడిషనల్ డైరెక్టర్ సాయినాథ్, కమిషనర్ అన్వేష్, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మాట్లాడుతూ వెళ్ళిపోతున్న తదుపరి ఎవరికి వారే మళ్ళీ అదే అధికారులు ఒకరిద్దరు ఇచ్చే వాటిలో పనిచేయడం తప్ప ఎక్కడ కూడా గతంలో 20 సంవత్సరాల క్రితం ఒక యువత గతంలో 15 సంవత్సరాల క్రితం ఒక స్వచ్ఛందంగా ఒక కార్యక్రమం చేసుకుంటుంటే చక్కటి కార్యక్రమాలలో గ్రామంలో ప్రజలు కూడా ఇన్వాల్వ్ చేసి ఒక పండుగ వాతావరణం చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు ఏదైనా సమావేశం కలిగితే మనమే 10 మంది అక్కడ ఉన్న వాళ్ళ ప్రజల భాగస్వామ్యం తక్కువ అవుతున్న పరిస్థితులు. 5,000 నేను మున్సిపల్ చైర్మన్ గారికి కౌన్సిల్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు స్పెషల్ డ్రైవ్ నేను కూడా రావడం సిద్ధం. ఇది స్పెషల్ డ్రైవ్ లో 70 ఉంది కాబట్టి మన మహోత్సవంలో ప్రతి వార్డులో ముందు పూల మొక్కలు పెట్టేటువంటి కార్యక్రమం పెద్ద చెట్టు పెడితే ఏమో కుటుంబ పెద్ద చెట్టు పెరిగిన మనం కట్ చేస్తున్నాం. దానివల్ల ఈరోజు అయ్యో నా గోడలు పగిలిపోతున్నాయో వేలు తీసేస్తుందని చెప్పండి మళ్ళా మనమే తీసేసిన సందర్భం కనిపిస్తుంది. కాబట్టి ముందు పండ్ల మొక్కలు పూల మొక్కలు వేరే పట్టణంలో స్పెషల్ గా ఈ వీటి మొక్కలు తీసుకొని మీరు వేరే చెట్లు రాళ్ళ చెట్లు ఇవన్నీ పెట్టినట్టు టౌన్ లో తీసేస్తారు. అలాంటివన్నీ కూడా ఇప్పుడు రావి, మామిడి, వేప ఏవైతే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో ఇంటి నుంచి ఒక 1000 చెట్లను వేపలో దేవాలయ పార్కు వాటి ప్రదేశాలు పెట్టడం ఒక నిర్ణయం తీసుకోవడం. దానికోసం అక్కడ పెద్ద చెట్లు పెట్టి మిగతా చెట్లు మాత్రం ఈ 5 రోజుల్లో మనం కమిషనర్ గారు తప్పనిసరి ఆదేశం తీసుకుంటారా ప్రభుత్వం పక్షాన, లేకపోతే ఒక విధిగా బాధ్యతగా మీరు చెప్పి తీసుకుంటారా?